పనికిరానోడు పందిరి వేస్తే పిచ్చుక వచ్చి పడగొట్టిందంట. ఏం చెప్తున్నానో అర్థమైందా రాజా? ఇంకా టైం ఉంది బ్రదర్, ఇంకా టైం ఉంది. మూడు రాజధానులు కడతా అన్నాడు, మూడు ప్రాంతాల్లో కనీసం మూడు ఇటుకలైలా. విశాఖపట్నంలో ఒక బస్ స్టాండ్ కట్టాడు, పునాదిలో థర్మోకోల్ బస్ స్టాండ్. గట్టిగా గాలి వస్తే బస్ స్టాండ్ పడిపోయింది, కూలిపోయింది. జగన్ ముఖం కింద పడిపోయింది. ఆ బస్ స్టాండ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 40 లక్షల రూపాయలు. అది ఈ సైకో జగన్ కెపాసిటీ. చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ పోలవరం అవుతే ఈ సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. అందుకే ఈరోజు పోలవరం పనులు జరగటం లేదు. జగన్ది ఒక దరిద్రపు పాదం. విశాఖపట్నానికి ఎప్పుడు వస్తానని చెప్తాడు, ప్రతిసారి అక్కడ ఒక ప్రమాదం ఈరోజు జరిగే పరిస్థితి. ఇక్కడున్న ప్రజలందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, వెంకన్నతో ఎవరినో పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? మాడి మసైపోతాడు. అలాంటిది 100 సార్లు వెంకటేశ్వర స్వామితో ఈ సైకో జగన్ పెట్టుకున్నాడు. అలపిరి టోల్గేట్ ఛార్జీల దగ్గర నుంచి శ్రీవారి సేవలు, ప్రసాదము, కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్ ఛార్జీలు విపరీతంగా పెంచి దేవుడిని సామాన్య ప్రజలకి దూరం చేశాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేశాడు ఈ సైకో జగన్. తిరుమల కొండని బోడిగుండు అన్న వ్యక్తి భూమన్న కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్పర్సన్ ఇచ్చాడు ఈ సైకో జగన్. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ క్లేస్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని టీటీడీ మెంబర్ చేస్తాడు. బాబాయ్ మర్డర్ కేసులో ఉన్న నిందితుడు వెంకట సుబ్బారెడ్డిని టీటీడీ మెంబర్ చేస్తాడు ఈ సైకో జగన్. అందుకే సభాముఖంగా సైకో జగన్ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఎవడు పెట్టుకున్నా వాడు మాడి మసైపోతాం ఖాయం.